గురుగుంటపాడు మండలంలో రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన మార్కెటింగ్ చైర్మన్ అలీ అహ్మద్ మండలంలోని అన్ని సచివాలయాల సమీపంలో రైతు భరోసా కేంద్రాలను నేడు ప్రారంభించడం జరిగింది. ఏ పంట వేస్తే రైతు దగ్గర కానీ ఇది ఎక్కడ రేటు ఎక్కువ అనేది కూడా దీంట్లో చూసుకోవచ్చు. ఎక్కడెక్కడ ఎంతెంత ఏ ప్రాంతంలో ఎంతెంత రేటు అనేది కూడా మొత్తం దీంట్లో సందర్భంగా ప్రభుత్వం పార్టీ ఎక్కడ కూడా ఆడంబరాలకు పోకుండా ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ చైర్మన్ అలీ అహ్మద్ మాట్లాడుతూ ఆరుగాలం తన స్వేదం రక్తం ధారపోసి రైతన్న ప్రజలందరికీ ఆహారాన్ని అందిస్తున్నారని, అటువంటి రైతన్నకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న భరోసాని రైతు భరోసా కేంద్రాలని వారు తెలిపారు. కింది స్థాయిలో కూడా నెరవేరేటటువంటి విధంగా ప్రతి ఒక్క నిర్ణయం అమలు పరిచేటట్లుగా ఊరూరా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ఆ సచివాలయాల పరిధిలోనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి, ఇందాక ఏవో గారు చెప్పారు, రైతుకు సంబంధించినటువంటి విత్తనం నుంచి విత్తనం వరకు, అంటే విత్తిన కాడి నుంచి మళ్ళీ పంట చేతికొచ్చి దాన్ని అమ్మి మళ్ళీ విత్తనం వేసే వరకు, విత్తనం నుంచి విత్తనం వరకు అన్నిటికీ కూడా ఇది కేంద్ర బిందువులాగా పనిచేస్తుంది. వ్యవసాయం ఎలా చేయాలి, మేలైనటువంటి వ్యవసాయం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా వ్యవసాయం చేస్తే లాభసాటిగా మారుతుంది, వ్యవసాయం అంటే దండగ కాదు పండగ చేస్తానని చెప్పి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి చెప్పినటువంటి మాటకు అనుగుణంగా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవసాయం అంటే పండగ చేయాలన్న ఉద్దేశంతో అధునాతిక పద్ధతిలో ఎవరైతే పంటలు పండిస్తున్నారో వాళ్ళందరికీ కూడా గతంలో కొన్ని తెలిసి తెలియక పండించినటువంటి పంటలు, ఆ పంటలకు ధర రాక రైతుకు గిట్టుబాటు కాకుండా మరి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కటి కంప్యూటరైజేషన్ చేసి ఈ క్రాప్ అని చెప్పి పంట వేసిన దగ్గర నుంచి నమోదు చేసి ఆ పంటను మరలా తిరిగి కొనుగోలు చేసేంత వరకు కూడా ప్రభుత్వం బాధ్యత వహిస్తూ ఇస్తానని చెప్పి మాట ఇచ్చారు. ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగా 12,500 రూపాయలు కాకుండా 13,500 రూపాయలు మరి రైతు భరోసా ఇవ్వడం జరిగింది. అట్లాగే సోదరులకి తిరుపతి నాయుడు చెప్పారు, ప్రతి ఒక్కరికి దాసరి ఎర్ర ఓబయ్య తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ ఇస్తానని చెప్పిండు రైతాంగం.